టాపిక్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో జరిగిన అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. ఫన్నీ అంటే బాగా నవ్వుకునే ఇన్సిడెంట్. ఆ విషయం చూడండి, అసలు ఎన్ని తరాలు మారినా మేము చెప్పుకుని తీరాల్సిందండి అని చెప్పి అబ్బబ్బబ్బా అంటున్నాను కదా. ఇదంతా కాదండి, ముందు కాల్ చేయండి, నేను చెప్తాను. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మిస్ అమ్మ ది బాస్. ఫస్ట్ కాలర్ మీరే, ఎవరు? దివ్య మంచిర్యాల. దివ్య మంచిర్యాల, ఏం చేస్తుంటారు? ఏంటండి, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఓకే, సో బాబు వయసు ఎంత అండి? 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఇంట్లోనే ఫుల్ హడావిడి చేస్తూ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ ఇయర్ స్కూల్కి మరి పంపించాలి, ఏంటి ప్లాన్ చేస్తున్నారా? లేదండి, ఇంకో 1 ఇయర్ తర్వాత. ఇంకో 1 ఇయర్ తర్వాత. సూపర్, రెస్ట్ తీసుకొని ఇవ్వండి. అవునవును. సో ఏంటి విశేషాలు చెప్పండి. వాకింగ్ చేయండి, రీడింగ్ బుక్స్ చూస్తూ ఉంటాం, డైలీ ప్రోగ్రామ్ కాల్ చేస్తూ ఉన్నాం. ఫ్రీగా కాల్ కలెక్ట్ అయ్యింది. ఓకే, హ్యాపీ కదా? అసలు ప్రోగ్రామ్ కాల్ అయ్యి కలవట్లేదు. కలవట్లేదండి, చాలా మంది కాల్ చేస్తున్నారు. అవును. సో దివ్య గారు, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో మీరు మర్చిపోలేని ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, సో అది మాతో షేర్ చేసుకోవాలి. బాగా నవ్వు తెప్పించే ఒక సంఘటన మీ జీవితంలో జరిగింది, చెప్తారా? చెప్తాను. గుర్తు తెచ్చుకోండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాం. ఎప్పుడు అంటే మరి ఆ జోక్ చేస్తా ఉంటే నమస్తా ఉంటుంది, ఎట్లా నవ్వుతా ఉంటాం, నవ్వుతా ఉంటారు. మరి ఒక జోక్ నాతో కూడా చెప్పొచ్చు కదా, మనందరం నవ్వుకుందాం మరోసారి. ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎలా నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటాను, గొప్ప చెప్తా ఉంటారు కొంతమంది. అవునవును, దాని గురించి మనకు వీక్నెస్ పాయింట్స్ దొరుకుతావు కదా, వాళ్ళతో రోజు మనం ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటే నేను గొప్పగా అట్లా ఇట్లా చేస్తా అని చెప్తా ఉంటారు కదా. అవును, అలాంటి మనకు కొన్ని విషయాలు తెలుస్తా ఉంటే అందులో మనం జోక్ చేసుకొని నవ్వుతా ఉంటాం. అంటే ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు అనుకోకుండా ఫన్ జనరేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మా బ్రదర్, మా సిస్టర్ ఉన్నప్పుడు కూడా మేము కూడా జోక్స్ చేసుకొని అదే. ఒక జోక్ నాతో చెప్పండి, మరి మీరు వేసుకునే ఒక జోక్. నాకు కూడా, నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాను, మంచి సీట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సూపర్ సూపర్. అనిపించింది. వెరీ నైస్. సో నా కోసం ఈరోజు పాట పాడతారా? పాడతాను, పాడండి. సాయంకాలానా సాగర తీరానా సంధ్యా సూర్యులా నువ్వు నేను, వేసవి కాలానా వెన్నెల సమయానా తారా చందునా నువ్వు నేను, నువ్వు రాగమైతే నేను పాట అవుతాను. అంటే అంతేనా? అయ్యో, రాగం అయితే పాట అవుతారు, అంతవరకు చెప్పి పాడారు. అవునా, వావ్, సూపర్, బాగానే కుదిరింది బాండింగ్. కానీ కాల్ చేస్తూ ఉండండి, అండ్ ఈసారి మాత్రం ఇలా స్కిప్ చేయకూడదు, ప్రిపేర్ అయ్యి నాతో చెప్పాలి ఏదైనా. కానీ మంచి పాట పాడాలి నా కోసం అప్పుడు, సరేనా? బాయ్, టేక్ కేర్. సో సూపర్ కదా, దివ్య గారికి కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ మీరు మాత్రం తప్పకుండా కాల్ చేసే ముందు ఆలోచించుకోండి, ఏ ఇన్సిడెంట్ చెప్తే బాగుంటుంది, బాగా నవ్వు తెప్పిస్తుంది అని బాగా ఆలోచించి నాతో మాట్లాడాలి. ఎందుకు అని అంటే, ఇలా మేము ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు హ్యాపీగా ఉన్నాం, మేము ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేటప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఫన్ జనరేట్ అయింది అంటే నేను ఒప్పుకోను, ఇన్సిడెంట్ చెప్పాల్సిందే. సో నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హాయ్, హలో అండి, ఎవరి మిస్ అమ్మా? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి? లావణ్య గారు, హలో. గోపాలపురం అండి, తూర్పు గోదావరి నుంచి. గోపాలపురం తూర్పు గోదావరి నుంచి, సరే ఇప్పుడు గట్టి వినిపించిందండి, ఈ కోపంగా చెప్పారా?
పాడించండి. పాడాలి. హలో. అయ్యో బుజ్జి బుజ్జి మాటలు. ఆ పాట మాట తెలియలేదండి, కానీ ముద్దు ముద్దుగా భలే మాట్లాడింది. పాప పేరేంటి? మా అమ్మాయి పేరు మోహన్ అండి. మోహన? మోహనియా? ఓకే. ఎన్నేళ్ళమ్మా? ఫోర్ ఇయర్సా? చక్కగా. అబ్బా మీకు ఎంత మంచి టైం పాస్, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు. ఏంటి విశేషాలు చెప్పండి, వంట చేసేసారా? అయ్యిందండి. స్కూల్కి వెళ్ళి వచ్చేసిందా? ఓకే ఓకే. సో టాపిక్ ఏంటంటే, మీ లైఫ్లో జరిగిన ఒక నవ్వు తెప్పించే ఇన్సిడెంట్ అన్నమాట. ఏదైనా సందర్భాలు అలాంటివి ఉంటాయి కదా మన జీవితంలో, చాలా జరుగుతూ ఉంటాయి. బాగా నవ్వుకునే రోజు ఒకటి ఉంటుంది, అలాంటి జోక్ కానీ ఆ సందర్భం కానీ నాతో చెప్తారా? నవ్వుకునే అంటే, నేను తొందరగా ముసలివాళ్ళని మామూలుగా వాళ్ళకి వినిపిస్తుంది కదండి మాట్లాడి. మా పెద్దమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నారండి, ఆయనకి మాట వినిపించదు సరిగ్గానే, అది కొన్ని చెవుడు వినిపించదండి. మాట్లాడి వాళ్ళ అతనికి మాటలు చెప్తే వినిపించదు, సైకి చేసి కదా మాట్లాడాలి. అలా మాట్లాడడం, అతన్ని మాట మాట రెచ్చించడం, మా ఊళ్ళందరూ నవ్వించడం నాకు చాలా ఇష్టంగా ఉండేదండి. అంటే మామూలుగా అతను ఏడిపించాలని కాదు, కానీ అలా మాట్లాడటం, అతనికి వినిపించకపోవటం, నేను దగ్గరికి వెళ్ళటం, చెవు పట్టుకు చెప్పటం, అటువంటివి చేసేదండి. మళ్ళీ మా తాతయ్య ఉన్నారండి, మా తాతయ్య బాడీ అయినప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నారు కాదు, అప్పుడు నాకు మామూలుగా తనకి తెలిసింది కదా కొంచెం, మా మనసులో ఉండేవాడు కాదు. అప్పుడు ఏమైనా డాక్టర్ గారిని వచ్చాను టాబ్లెట్స్ వేసుకున్నావా అని కట్ట అనేదానండి. మా ఊరు చాలా నవ్వుకునేవారు, అయ్యా డాక్టర్ గారు వచ్చారండి వేసుకున్నానండి ఇప్పుడు అనేవాడు. అలా నవ్వించడం మా వాళ్ళందరూ, అయ్యో డాక్టర్ గారిలో వచ్చేసింది నవ్వుతున్నాడు, అందరూ నవ్వుకోరండి. టాబ్లెట్స్ వేసుకునేవారు, గట్టి పెట్టి కట్ట ఇవ్వాల్సి వచ్చిందండి. అలాంటప్పుడు డాక్టర్ గారిని వచ్చాను వేసుకున్నారా టాబ్లెట్స్ అని కట్ట అంటే అందరు నవ్వేసేవారండి, ఆయన టాబ్లెట్స్ వేసుకుంటారు, అయ్యో డాక్టర్ గారిలో యాక్ట్ చేస్తుంది అని కట్ట నవ్వేవారండి. స్కూల్లో అయినా కూడా యాక్ట్ చేయడం, మామూలుగా ఫన్నీ సీన్స్ యాక్ట్ చేయడం కట్ట చేస్తుందండి. నవ్వించానండి నా అందరిని. అవునండి, బాగుంది, మంచి టాలెంట్ ఉంది. అయితే ఎవరిలా ఇమిటేట్ చేస్తారు, ఏదైనా ఒక గొంతు ఇమిటేట్ చేయండి చూద్దాం. ఎవరిలాంటి ఇంట్లో పిల్లల్లాగా ముసలిలాగా గట్టా మాట్లాడడం నాకు ఇష్టం అండి. అయితే ముసలి వాళ్ళ మాట్లాడండి. అయ్యో చాలా బాగున్నానండి. బాగుంది, బాగుందండి. సూపర్. మీరు మంచి పాట పాడండి, భలే మాట్లాడుతున్నారు. పాడుతున్నానండి. అసలు గుర్తుకు రాదు నా కన్నుల మందులు ఉండగా, అసలు ఇంతకు రాదు ఓ నిమిషం కూడా చూడక, నాలో నేనే ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేడో నీ కోసం దూరమైతే బ్రతకగల. అసలు గుర్తుకు రాదు నా కన్నుల నువ్వు ఉండగా, అసలు ఇంతటిది నాకు ఓ నిమిషం కూడా నేను చూడక. బాగుందండి. వా సూపర్ అండి, మీ వారిని ఇలాగే ఫ్లాట్ చేసేసారా? నాకు తెలిసి ఇదే పాట పాడేస్తుంటారేమో ఆయనకు కోపం వచ్చినప్పుడు అలా. చాలా బాగుంది, సూపర్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి, బై బాయ్. సూపర్ కదా, అయ్యి భలే నవ్వొచ్చింది. అలాగే మీ లైఫ్లో కూడా బాగా నవ్వుకునే ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి కదా, ఈరోజు మనం అవి మాట్లాడుకుందాం అన్నమాట. నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హాయ్. హలో. హలో. హాయ్ అండి, ఎవరి మిస్ అమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? నేను జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? నేను వరంగల్ నుంచి అండి. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఇంట్లోనే ఉంటాను.
సో జ్యోతి గారు, మీ పేర్లో జ్యోతి, వెలుగులు విరజిమ్మే జ్యోతి ఉంది కదా, మీ ఇంట్లో కూడా ఫుల్ వెలుగులు తెచ్చారా? వెలుగులే ఉంటాయి. అయితే ఈరోజు మీరు మమ్మల్ని కూడా నవ్వించి మొహాల్లో ఒక్కలా వెలిగించేయాలి. అలాగే అయితే మాది మా వారు నన్ను ఒక మ్యారేజ్ లో చూస్తారండి. ఓకే. మ్యారేజ్ లో చూసి నన్ను ఇష్టపడ్డారు. ఓకే. ఇష్టపడి తన మొబైల్ నెంబర్ నాకు ఇచ్చారండి. సో నేను అంటే అప్పుడు తను ఇష్టం లేనట్టు నేను జస్ట్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను. కానీ తను హైదరాబాద్ లో ఉంటాను, నేను ఇక్కడ వరంగల్ లో ఉంటాను. అయితే ఎలా తెలుసుకోవాలి ఈయన గురించి అనేసి నేను వేరే అమ్మాయి లాగా పరిచయం అయ్యానండి ఆయనకి. ఓకే. హైదరాబాద్ అమ్మాయి లాగే పరిచయం అయ్యాను. అయితే తను అలానే ఒక 2-3 మంత్స్ అలానే తన గురించి అని తెలుసుకున్నానండి. అయితే ఆఖరికి ఆయన మళ్ళీ వరంగల్ కి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. చేశాక నేను ఒక రోజు మళ్ళీ వరంగల్ లో అప్పుడు మా అప్పుడు కాయిన్ బాక్స్ ఉండేవండి. కాయిన్ బాక్స్ లో నుంచి మా వారికి కాల్ చేశాను. కాల్ చేశాక ఆయన నా గొంతు విని షాక్ అయ్యారు. ఇదేంటి హైదరాబాద్ అమ్మాయి ఇట్లా వరంగల్ నుంచి కాల్ చేస్తుంది ఎవరు అంటే నేను జ్యోతిని అని చెప్పాను. చెప్పినప్పుడు ఏంటి జ్యోతి వాయిస్ ఇలా హైదరాబాద్ అమ్మాయి లాగా ఉంది అని ఆయన షాక్ అయ్యారు. అయితే చెప్తాను, ఈ రోజు నీతో మాట్లాడింది నేనే జ్యోతిని, నేను నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను, ఇలా నీ గురించి తెలుసుకున్నాను అని చెప్పాను. అయితే ఆయన ఏంటి ఇలా 2-3 మంత్స్ నాతో ఆడుకున్నావా అని, అది మాకు చాలా ఇద్దరు జీవితంలో చాలా ఫన్నీ అండి, అది గుర్తు చేసుకొని ఇప్పటికీ నవ్వుతూ ఉంటామండి. అబ్బో చాలా ఇన్వెస్టిగేషన్ చేసి మరీ చేసుకున్నారు పెళ్ళి అనమాట, సూపర్ అండి మీరు. అంటే దాన్ని చూడగానే ఇష్టపడ్డారు కదా, అసలు ఇది ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా. 2-3 మంత్స్ బాగా స్టడీ చేశాను, అది కొంచెం ఫన్నీగా జరిగిందండి. నేను చాలా ఆయన బాగా అటపట్టించాను. అబ్బా అవును, నిజమే బాగా ఎంజాయ్, ఆయన కంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తుండే ఉంటారు కదా. టూ క్యారెక్టర్స్ మర్చిపోరండి, చాలా మా జీవితాల్లో అయితే ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అదే. నేను వరంగల్ నుంచి కాల్ చేయగానే ముందు ఆయన షాక్ అయిపోయారు. సూపర్ సూపర్ అని చెప్పగానే షాక్ అయిపోయారు, అసలు ఆయనకి నవ్వాలేరు అని అర్థం కాలేదట. అయ్యో భలే నవ్వించారనమాట మీ వారిని ఆ టైంలో, షాక్ తో కూడిన ఒక తెలియని నవ్వు వచ్చింటుంది. అంటే ఇక రెండు రకాలు, ఆయనకు షాక్ ప్లస్ హ్యాపీ. సూపర్ సూపర్ బాగుందండి ఇన్సిడెంట్. నాకోసం మరి పాట పాడతారా? ఓకే పాడతానండి. సూపర్ అండి, సూపర్ బాగా పాడారు, బాగుంది. ఇలాగే మీ వారితో మీరు హ్యాపీగా ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ అండి, టేక్ కేర్. సూపర్ అబ్బా జ్యోతి గారు అలా కూడా ట్రై చేశారంట. అబ్బా ఒక్కొక్కరు చెబుతూ ఉంటే భలే అనిపిస్తుంది. మీ లైఫ్లో కూడా జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా అంటే బాగా గుర్తుండిపోయి నవ్వు తెప్పించే ఒక సంఘటన గురించి నాతో ఈరోజు షేర్ చేసుకోవచ్చు. మరి వెంటనే స్క్రీన్ పైన స్కూల్తున్న కాలర్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అబ్బా ప్రీతి ఈరోజు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది, ఎక్కువ ఫన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కాలర్, హాయ్. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు, ఎవరి మిస్ అమ్మా? గుంటూరు అండి, రాధ. గుంటూరు నుంచి రాధ గారు. మీ కృష్ణ, మీ శ్రీవారు శ్రీకృష్ణులు అండి? అవునండి. కృష్ణనా మీ వారి పేరు? లేదండి, శ్రీనివాసరావు. శ్రీనివాసరావు అయినా ఆయన కూడా కృష్ణ అవతారమే కదా. బాగుందండి పేరు, బాగా సెట్ అయింది. ఏంటి విశేషాలు చెప్పాలి మీరు? ఏముందండి, అసలు ఎన్ని రోజులు మీరు ట్రై చేస్తుంటే ఇవాళ కలిసిందండి. అమ్మయ్యా నాకు కూడా సంతోషంగా ఉంది, ఇన్నాళ్ళకి కలిసింది. మాట్లాడండి మాట్లాడండి. అసలు ఎప్పటి నుంచోనండి, ఏ రోజు కాదని టాపిక్ ఏంటో నేను బాగా చెబుతాను, కలిస్తే బాగుండు అనుకోటం. ఓకే, రోజు ఇచ్చే టాపిక్ బాగుంటుందండి. నాకు నేను అనుకుంటానండి ఆ రోజు, ఈ రోజు కలిస్తే బాగుండు, అది బాగా మనం చెప్పొచ్చు.
అనుకుంటా ఉంటా ఇవాళ కలిసిందండి. అయ్యో అయితే బోల్డ్ కబుర్లు చెప్పేసుకోవచ్చు. ముందు చెప్పండి పిల్లలు మీకు. ఇద్దరండి. ఇద్దరా? స్కూల్ కు వెళ్తారా? వెళ్తారండి, పాప బాబు వెళ్తారు. ఓకే. సో ఈరోజు టాపిక్ విన్నారు కదా, కొంచెం చెప్పండి అర్థం కాదు, నేను బయటకు వెళ్ళానండి. ఓకే ఓకే. టాపిక్ ఏంటంటే చాలా చాలా ఈజీ అండి, ఏం లేదు. మన జీవితంలో ప్రతి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజున కొన్ని సంఘటనలు అసలు మర్చిపోలేము. అది జరిగిన తర్వాత బాగా నవ్వు తెప్పిస్తాయి. ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా నవ్వు వస్తుంది. మనం ఏడ్చేటప్పుడు గుర్తు తెచ్చుకున్నా అది బాగా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటిది మీ లైఫ్లో జరిగింది ఏదైనా నాతో చెప్పాలి. ఉన్నాయండి, టెన్షన్లో గుర్తు కూడా రావట్లేదు. రావట్లేదా? కాసేపు ఆలోచించుకోండి. ఈలోగా ఏం చేద్దాం? ఓ మంచి పాట పాడేయండి. పాట పాట కూడా పాడరా? వచ్చండి పాడతాను. కొంచెం ఇప్పుడేగా టెన్షన్ గా ఉందిలే. ఏం టెన్షన్ పడద్దు, టెన్షన్ అవసరం లేదు. ఒక పాట పాడతానండి. పాడండి. మనసున్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అంతేనండి, కొంచెం చెప్తాను. భలే నవ్వారు లాస్ట్ లో. అంతేనా ఒక్క పాట అంటే? అంతేనా? మీకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కాబట్టి అది చెప్పండి ఫస్ట్. మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ ఈ మా సార్ అంటారు కండి, ఆయన ఎప్పుడు ఇట్లా బుగ్గలు పట్టుకొని తీసుకుంటా ఉండేవారు చిన్నపిల్లలప్పుడు. అవును, ఇలా గిచ్చుతా ఉంటారు. అది కొంచెం ఆ కోపం కొంచెం పెట్టుకోని మనసులో ఒక రోజు నేనే ఆయన గోతి లాగానండి. దోతి లాగేశారా? ముసలాయన కొంచెం వయసు అయిపోయినా. అదే అదే, దోతి లాగేశారా? అయ్యో కొంచెం ఆ రోజు అలా బుగ్గలు ఇలా దిస్తా ఉండేవాడు అండి ఒత్తి. అందుకని ఏం చేయలేక వెనక మళ్ళగా వెళ్ళి దోతి లాగే. అది మాత్రం బాగా గుర్తుందండి. దోతి లాగేశారా? సూపర్. అడుగుతాను ఇంకా ఏ చిన్నపిల్లప్పుడు చేస్తా ఉంటాను, గుర్తులేవు బాగా. బాగుంది, మంచి ఫన్నీగా గుర్తొచ్చి నవ్వుకుంటా ఉంటానండి. ఎప్పుడన్నా ఇలా చేశాం వాళ్ళు చిన్నప్పుడు అనిపించింది. పెద్దయ్యాక మాస్టర్ కనిపించారా మళ్ళీ మీకు? ఎప్పుడన్నా కనపడేవారండి, అప్పటికే వయసు చాలా వాటికి ముసలైంది. అవునవును, ఆయన కూడా నవ్వుకుండా ఉంటారు. నవ్వుకున్నామండి ఆ స్కూల్లో. ఇంకా అందరు నవ్వారు, నవ్వేశారన్నమాట అది చూసి. ఆయన కూడా కోపంలో ఏం చేయాలి అర్థం కాక మెదలకు దూరుకుంటారు అన్నమాట. బాగా చేశారు, తుంటరి పని చేశారు అన్నమాట. అవునండి, ఇప్పుడు చక్కగా ఉంటది. ఇప్పుడన్నా నేను కూడా మీరు చెప్పిన ఈ మాట పదే పదే గుర్తించుకుంటే నాకు భలే నవ్వొస్తుంది. అవునండి, ఇప్పుడు పాట పాడతారా? పెద్దగా గుర్తులేవండి అప్పుడు చేసినవి. గుర్తులేదు, తప్పించుకుంటున్నారని చెప్పండి. సరేలేండి, ఈసారికి వదిలేస్తున్నాను. మీరు పాట కూడా చిన్న ముక్కే పాడారు, పెద్ద పాట పాడతారా? పెద్ద పాట ఏం పాడాలి? ఏదో ఒకటి. విరిసినది వసంత గానం వలసిన పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంత గానం వలసిన పల్లవిగా. అంతేనండి, ఇంకా సూపర్, మంచి పాట పాడారుగా. ఈసారి చేసినప్పుడు బాగా మాట్లాడతానండి. తప్పకుండా కొత్తగా మాట్లాడుతుందండి. అదే చెప్దాం అనుకున్నా మీరు చెప్పేశారు. బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు.